హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. దేవినేని ఉమాకు కీలక పదవి. ఈ నేతలకు నామినేటెడ్ పండుగ. ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. తుది కసరత్తు జరుగుతోంది. మూడు పార్టీలకు రాష్ట్ర స్థాయి పదవులను ఖరారు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ పదవులను ప్రకటించాల్సి ఉన్నా మరోసారి వడపోత కోసం వాయిదా వేశారు. దసరాకు ముందే పదవులను ప్రకటించేలా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కూటమి శ్రేణులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసనమైంది. మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీకి 60%, జనసేనకు 30%, మిగిలిన 10% పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేశారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. మూడు పార్టీలకు పదవుల పంపకాలపైన ఒక ఫార్ములాను ఆమోదించారు. టీడీపీలో సీట్లు దక్కని నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు ఖాయమైనట్లు సమాచారం. దేవినేని ఉమకు ఆర్టీసీ చైర్మన్, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్, పట్టాభికి పౌర సరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిలారి శ్రవణ్కు ఎస్టీ కమిషన్ పోస్టులు ఖరారైనట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్కు తెనాలి సీటు ఖరారు క్రమంలో అవకాశం కోల్పోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అమరావతికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 90 వరకు కార్పొరేషన్లు ఉండగా వాటి చైర్మన్లు, అందులో మెంబర్లు కలిసి 100లోనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నారు. మీడియా సంస్థల అధినేతకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది.